జిల్లాలోని దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నాడు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దేవాదాయ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులు భూముల ద్వారా మరింత ఆదాయం లభించే విధంగా పారదర్శకంగా ఉండే లీజు విధానాన్ని తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, జి మాధవి, విప్ బూడి ముత్యాల నాయుడు, శాసనసభ్యులు అదీప్ రాజ్, కరణం ధర్మశ్రీ, లక్ష్మీ శివజ్యోతి, అనిత, దేవాదాయ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.